Hi friends, welcome to my channel. Friends, iroju ee video lo beetroot kobbari laddu ela cheyalo cheppabothunnanu. Beetroot ante ishtapadina vallu kuda ento ishtanga tintaru. Munduga stove veliginchukoni kadai pettukovali. Ippudu indulo 1 tablespoon neyyini veskovali. Neyyi heat ayin tarvata indulo pachi kobbari turumunu 1.5 cup kobbari turumu veskovali. వేసుకొని లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని ఒక బౌల్ లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి హీట్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో 2 కప్పుల బీట్రూట్ తురుమును వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందు వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం నేను పక్కన పెడుతున్నాను లాస్ట్ లో గార్నిష్ చేయడం కోసం ఇప్పుడు వీటిని కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బెల్లం తురుమును వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బెల్లం కరిగి పాకాన్ని పీల్చుకునేంత వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఇప్పుడు ఇందులో ఒక 4 యాలకులు దంచుకొని వేసుకోవాలి లేదా ఒక 1/2 టీస్పూన్ యాలకుల పౌడర్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని pan కి సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా pan కి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత చేతులకు నెయ్యిని గాని ఆయిల్ ని గాని అప్లై చేసుకొని ఇందులోంచి చిన్న చిన్న ఉండలుగా తీసి లడ్డూల చుట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన లడ్డూలను కూడా చుట్టుకోవాలి ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టుకున్నాక చివరగా మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుములో రోల్ చేసుకోవాలి వీటిని ఈ విధంగా కొబ్బరి తురుములో లడ్డూలన్నీ రోల్ చేసి పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ బీట్రూట్ కొబ్బరి లడ్డూ రెడీ ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్త్ కి మంచిది ఇది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో